హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. నిన్న కాకినాడ బీచ్ వీడియో పోస్ట్ చేశాను, మీ అందరికీ బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా చూడకుండా ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ వీడియోని కూడా చూడండి. సో వీడియో చివరిలో చెప్పాను కదండి, ఫిషింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను అని చెప్పేసి. సో ఆ ఫిషింగ్ వీడియో అయితే ఇదేనండి. ఈ కైండ్ ఆఫ్ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నారు? యూజ్లెస్ అని మాత్రం అనుకోండి. ఎవరైనా ఇప్పటి వరకు చూడకుండా ఉన్నట్టయితే వాళ్ళు చూస్తారన్న ఉద్దేశంతో పోస్ట్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం చూశానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ అయిపోండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. స్టార్టింగ్లో అయితే ఫిషింగ్ దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు, గ్రాడ్యువల్గా జనం అయితే బాగా ఎక్కువయ్యారు. సో ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది, ఫిషింగ్ ఎలా చేస్తారు. నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఒకసారి చూద్దాం అన్నట్టు వెళ్ళాం. సో మనం జనరల్గా అనుకుంటూ ఉంటాం ఫిషింగ్ ఏముంది, సముద్రంలో ఉన్న చేపలని తీసుకొచ్చేస్తారు, అమ్మేసుకుంటారు, బోల్డ్ అంత ప్రాఫిట్ అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఫిషింగ్ చేయడం వెనకాల ఉన్న కష్టం, ఆ ఎఫర్ట్స్ అన్నీ మనం చూస్తే కానీ మనకు అర్థం కాదండి. చాలా కష్టపడాలి, అలాగే చాలామంది ఎక్కువ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కష్టపడి బయటికి లాగితే తప్ప ఆ నెట్స్ అనేది బయటికి రావు అని నాకు అర్థమైంది. సో ఇలా అయితే నేను ఎప్పుడు చూడలేదు. చూస్తున్నారు కదా, ఒక పక్కన ఇంతమంది జనం పుష్ చేస్తూ ఉంటే ఇంకో పక్కన సముద్రం వేవ్స్ వచ్చేసి కొంచెం ముందుకు నెడతా ఉన్నాయి. అంటే సముద్రవంతు సహాయం సముద్రం చేస్తూ ఉందన్నమాట. ఓన్లీ వీళ్ళే కాదండి, వెనకాల ఉన్న జనం కూడా నెట్స్ పట్టుకుని లాగుతూనే ఉన్నారు. సో నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది ఇలా చూడడం. అండ్ ఈ కొంగలు దేనికి ఎక్కువగా ఉన్నాయి అంటే, ఇక్కడ ఫిషెస్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా, సో అవి తినడం కోసం కొంగలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ ప్లేస్లో. చూస్తున్నారు కదండి ఎంతమంది కష్టంతో నెట్ అనేది పైకి వస్తుందో. ఫ్రంట్ కుందరుండి నెట్తూ ఉన్నారు, అలాగే బ్యాక్ సైడ్ కుందరుండి నెట్తూ ఉన్నారు. ఒక పక్కన సముద్రం వేవ్స్ వస్తున్నప్పుడు కొంచెం ముందుకు పుల్ చేస్తూ ఉంది, మళ్ళీ వాటర్ వెళ్తున్నప్పుడు మళ్ళీ నెట్ గట్టిగా పట్టుకుని లేకపోయినట్టయితే మళ్ళీ వాటర్తో పాటు వెళ్ళిపోతూ ఉందన్నమాట. పక్కనే చిన్న నెట్స్తో కూడా ఫిషింగ్ చేస్తూ ఉన్నారు, కానీ ఆ చుట్టుపక్కల ఇదే పెద్ద నెట్ అని చెప్పుకోవచ్చండి. సో చాలా ఫోర్స్ ఉపయోగించి అయితే పైకి అయితే తీసుకొచ్చేసారు. చుట్టూ చూసినట్టయితే జనం మూగిపోయి ఉన్నారండి. కొందరైతే వీడియోస్ తీస్తూ ఫొటోస్ తీస్తూ, కొందరైతే నెట్లో ఏం బయటకు వస్తాయా అని మంచి ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉన్నారన్నమాట. చేపలన్నీ ఒడ్డుకు రాగానే ఎవరికి తోచింది వాళ్ళు చూపిస్తూ చెప్తూ ఉన్నారనమాట, ఈ ఫిష్ చూడండి ఎలా ఉందో, ఆ ప్రాన్స్ చూడండి ఎలా ఉందో, ఈ క్రాబ్స్ చూడండి ఎలా ఉందో అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. సో ఇందులో రకరకాల ఫిషెస్ అన్నీ కలిసిపోయి ఉన్నాయి, అలాగే ప్రాన్స్ క్రాబ్స్ ఒక రకం కాదు, అన్నీ కలిసిపోయి ఉన్నాయి. సో జాలర్లు అయితే మాత్రం నెట్కి దూరంగా ఉండమని చెప్తున్నారు. మాకు స్టార్టింగ్లో అర్థం కాలేదు ఎందుకు అలా దూరంగా వెళ్ళిపోమంటున్నారని, ఎందుకనంటే ఇందులోకి చేపలు రొయ్యలు పీతలతో పాటు పాములు కూడా వస్తాయంటే అండి. పాములు అంటే అలాంటి ఇలాంటి మామూలు పాములు కాదు, పాయిజనస్ స్నేక్స్ ఉంటాయంటే అండి. సో వీడియోలో అయితే నేను చూపించాను, అక్కడ మెదులుతూ ఉన్నది పామేనండి, కట్ల పాములు ఇలాంటి రకరకాల పాయిజనస్ స్నేక్స్ కూడా ఇలా నెట్తో పాటు వచ్చేస్తూ ఉంటాయంట. అందుకే వాళ్ళ బయటికి లాగేటప్పుడు జనాన్ని అందరినీ దూరంగా వెళ్ళిపోమంటున్నారు, ఎందుకంటే అందులోండి ఎలాంటిది బయటకు వస్తుందో చెప్పలేం కదా. సో చూస్తున్నారు కదా ఇందులో అయితే వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయండి, డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి, అక్వేరియంలో వేసుకునే ఫిషెస్ కూడా ఉన్నాయి. కలర్స్ అయితే కొన్ని చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. నాకైతే ఎల్లో కలర్ ఫిషెస్, అలాగే స్కై బ్లూ కలర్లో ఉన్న ఫిషెస్ చాలా అట్రాక్టివ్గా కనిపించినాయి. అలాగే మీకు డౌట్ రావచ్చు, మధ్యలో పెద్ద పెద్దగా బెలూన్స్లా ఉన్నాయి కదా అవి ఏమిటి అనుకుంటున్నారా, అవి వచ్చేసి జెల్లీ ఫిషెస్ అండి. ఎప్పుడో బీచ్కి వెళ్ళినప్పుడు ఒకటో రెండో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఈ నెట్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది వెయిట్ జెల్లీ ఫిషెసే ఉన్నాయండి, ఫిషెస్ కంటే కూడా. సో చాలా ఎక్కువ వచ్చేసినాయి కదా. సో ప్రాన్స్ కూడా రకరకాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఏం చేస్తారంటే దేని కేటగిరీ వైజ్ దాన్ని సపరేట్ చేసేసి అప్పుడు మార్కెట్లో అమ్ముతారనమాట. ఇదైతే చిన్న నెట్ అండి, నేను చెప్పాను కదా చిన్న నెట్తో కూడా ఫిషింగ్ చేస్తూ ఉన్నారని. సో ఇదైతే ఈజీగానే పైకి తీసుకొచ్చేసారనమాట. సో ఫైనల్లీ ఇదే అండి కాకినాడ బీచ్లో ఫిషింగ్ వీడియో. మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను, నాతో పాటు మీరు ఎంజాయ్ చేసి ఉంటారనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసుంటారు ఈ వీడియోతో అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇంకా ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది చూడని వాళ్ళు ఉన్నారు అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.